సదుం మండలంలో వైఎస్ఆర్ సిపి రెపరెపలు. రావాలి జగన్, కావాలి జగన్. ఎమ్మెల్యే నాలుగవ రోజు పర్యటన చేశారు. 79 చింతమాకులపల్లి, చింతలవారిపల్లి, ఊటుపల్లి గ్రామాలలో పర్యటించిన పుంగనూరు శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి వీరికి రైస్ మనీగా మన దాతలు ముందుకొచ్చి ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారు, దామోదర్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. వారికి వాట్సాప్ తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది ఈశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చిన తర్వాత నేను రెండో కార్యక్రమానికి హాజరవుతాను తక్కువ కాలంలోనే. మరి వారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీడా స్ఫూర్తి. వారు పీఈటీగా, పీడీగా ఈరోజు పదోన్నతి మీద ప్రధాన ఉపాధ్యాయుడికి పాఠశాలకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారు. ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఏమో మాట్లాడాలి, మిక్స్ ఆడో లేకపోతే సెక్రటరీ ఏం చేస్తున్నావు? సీసీఎల్ కదా పైపులు, వాళ్ళు ఇంట్లో పెట్టుకుని పెట్టుకుంటే ఎట్లా? రాత్రుల్లో మాటలు పొగులు వదులుకుంటారు స్వామి, లేకపోతే కంప్లైంట్ చేయండి, చెప్తే పోలీస్ కంప్లైంట్ చేయండి, తెచ్చిస్తారు. వాళ్ళు వదులుకొని బేగమంతా నీళ్ళే స్వామి, నాలుగు 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 వస్తావు వదులుతారు. చూడు పైపు మర్యాద కంప్లైంట్ చేయండి. పత్రంలో మొత్తం కూడా అన్ని పొందుపరుస్తారు, ఇచ్చిన జీవోలు గానీ ఏ విధంగా ఖర్చు చేశారు, మరి ఏ విధంగా మేము బ్లాక్ అండ్ వైట్ అనేదాన్ని చూపిస్తారు మొత్తం వాస్తవాలన్నీ కూడా, దాన్ని శ్వేతపత్రం అంటారు. ఈరోజు అది లేదు, జీవోలకే మనం చూడడానికి లేదు. చాలా జీవోలు, వందలాది జీవోలు సీక్రెట్ గానే ఉండిపోయాయి. ఈరోజు రాజధానికి ఒక్కొక్క జీవో ఇస్తున్నాడు, 4 కోట్లు ఇస్తా ఉన్నాడు ప్రతి జీవోకు 4 కోట్లు. ఆ విధంగా ఎన్ని జీవోలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చేసే పనులకు కాదు, గతంలో చేసిన పనులకు ఆయన పేమెంట్ ఇస్తా ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో జీవోలు ప్రజలకు గానీ ఏ ఇతర వర్గాలకు గానీ ఎవరికి కూడా అందుబాటులో లేకుండా వారు సీక్రెట్ గా జీవోలు ఇచ్చుకుని అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి ఎన్నికలైన తర్వాత. ఈ వీటి మీద తప్పనిసరిగా తగు రీతిలో మేము స్పందిస్తాం. ఎంత ఉప్పు తింటే అన్ని నీళ్లు తాకు తప్పదని చెప్పి చంద్రబాబు తెలియజేస్తా ఉన్నారు.